గ్రీష్మ ఋతు వచ్చింది, వసంత, గ్రీష్మ, హేమంత, ఇలా వస్తాయి ఋతువులు. ఈ గ్రీష్మ ఋతు భాగంలో వచ్చేవరకెల్లా అప్పుడు సమోష్ణ జలంతో ఉష్ణం కొంచెం పెరుగుతుంది. ఆ ఉష్ణం పెరగడం వల్ల అప్పటి వరకు ఉండేటువంటి ఇవన్నీ కూడా వికసించిన పుష్పాలు ఫలించడానికి అవకాశం ఏర్పడుతుంది, ఫలకం పొందుతుంది. అప్పుడు పండ్లు అవుతాయి, కాయలు అవుతాయి. ఆ తర్వాత కొన్నిటికి మాత్రమే, అన్నిటికీ కావు. ఈ ప్రకారంగా ప్రకృతిలో గ్రీష్మ ఋతువులో వచ్చేటువంటి మార్పుల్లో ఇది వస్తుంది. అది ఆషాఢం వరకు గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ గ్రీష్మ ఋతువు, చైత్ర వైశాఖ వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద వర్ష ఋతువు. ఈ శ్రావణం భాద్రపద మాసంలో వర్ష ఋతువు ఇది. ఇది అనేకమైనటువంటి వృష్టి పడవలే, వృష్టి వహించవలే, తద్వారా ప్రకృతి చల్లపడవలే. ఆ తర్వాత వర్షమైన తర్వాత శ్రావణ భాద్రపద వర్ష ఋతువు, ఆశ్విన కార్తీక్ శరద్ ఋతు, అది శరద్ ఋతు. అప్పుడు ఆ కాలంలో వికసించేటువంటి పుష్పాలు ఫలితంగా పొందేసి దాని ప్రకారంగా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది ప్రకృతి, దానికి సహకరిస్తాయి ఇవి మూడు. శరద్ ఋతువు, చైత్ర వైశాఖ వసంత ఋతు, జ్యేష్ఠాషాఢ గ్రీష్మ ఋతు, శ్రావణ భాద్రపద వర్ష ఋతు, ఆశ్విన కార్తీక శరద్ ఋతు, మార్గశిర పుష్య హిమవంత ఋతు. ఈ హిమవంత ఋతువులో చల్లదనమై ప్రకృతి అంతా కూడా మంచుగా నిండి ఆ ప్రకారంగా ఆచ్ఛాదనమైపోతుంది. ఏమిటి కారణం అది? అది ఎందుకు కావాలి అలా? ఈ కాలంలో పుష్పించి ఫలించాలెందుకు? ఆ కాలంలో అవి సమతుల్యంగా ఉండాలెందుకు? ఈ కాలంలో వర్షం చేత తమ యొక్క సౌందర్యాన్ని పెంచుకోవాలెందుకు? తర్వాత ఈ గ్రీష్మ ఋతువు వచ్చేవరకెల్లా అవి ఫలించి ప్రకృతిని అందించాలెందుకు? హిమవంత ఋతువు వచ్చేవరకెల్లా అన్నీ ఆచ్ఛాదింపబడాలెందుకు? మకర రాశికి సూర్యుడు వచ్చేవరకెల్లా మకరే కుండలాకృతి. మకర రాశికి సూర్యుడు వస్తే మనుషుడు కుండలాకృతిగా అవుతాడు. చలి 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 పెడుతున్నది, మోకాల మోచేతులను దగ్గర పెట్టుకుంటాడు, అది కుండలాకృతి. ధనుడే ధనులాకృతి చేయవ, ధనుకార్తి వచ్చిందండి, ధనుర్మాసం వచ్చింది కదండి, తెల్లవారుజామున చలి వస్తుంది, ఆ కాళ్ళ చేతులకు బట్టలు వేసుకుని కప్పుకొని బాగా పడుకుంటాడు, ఆ ధనులాకృతి. ధనుసేయ ధనులాకృతి అన్నారా? ఇవన్నీ కూడా సూర్యుడు ఏ రాశి ఎందు ఎలా ప్రవేశించినప్పుడు, చంద్రుడు ఏ నక్షత్రం లేదు, చంద్రుడు 2.5 దివసంలో ఒక రాశికి వస్తాడు, సూర్యుడు 1 మాసానికి ఒక రాశి వస్తాడు. ఈ ప్రకారంగా గ్రహాలకన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి. 90 రోజులు గంగారకుడు వస్తాడు, అలాగే బుధుడు 75 రోజులకు మారుతాడు, బృహస్పతి సంవత్సరానికి మారుతాడు, శుక్రుడు సప్తాతీత 13 మాసాలకు మారుతాడు, శనీశ్వరుడు 2.5 సంవత్సరాలకు మారుతాడు, రాహుకేతువులు 18 మాసాలకు మారుతారు. ఇవి ఈ ప్రకారంగా ఎందుకోసం చేశారు? ఏ ప్రకృతి సౌజన్యాన్ని రక్షించడం కొరకై ఇవి స్వయంగా అహర్నిశలు కృషి చేస్తాయి. అవి మాకేం అడగవండి ప్రత్యుపకారం. మానవునికి ప్రాణికోడికి రక్షించడం కొరకై ప్రాణి కోసం అని చెప్పి చేసేటువంటి ఇవి ఏమైనా కొంచెం అడగాలి కదా, అడగవే. ఒకటి మాత్రం అవి ఏం చేస్తాయి, ఉదాసీనత ఎక్కడ వస్తుందంటే మానవుడు ప్రకృతి విరుద్ధంగా వాడు చేసేటువంటి పనులలో మాత్రం అవి ఆయాసపడతాయి తప్ప నీవు ఎందుకు చేశావని మాత్రం అనవు. నవృక్షం ఉన్న పృథివీశ్చైవ నజలన్నైవ నద్యత వాయోరంతర్హితాశ్చైవ అగ్నే ప్రజ్వాలితాఖులు ఆకాశో నైవతాశ్చైవ సర్వేషాం మానవోర్థత. మానవుని ఇష్టానుసారంగానే అవి మెలుగుతాయి. చెడిపితీరా, మాకు చెడిపారనుకోండి అది మీరే అనుభవిస్తారు, మాకు బాగుంచారనుకోండి మీరు బాగుపడతారు. ఈ మహోపకారం అనేటువంటి ఈ పంచభూతంలో ఎలా అవి సహిస్తున్నాయి చూడండి. ఏకాగ్నేన ఒక అగ్ని చేత, ఒకని యొక్క దిగ్దర్శనం చేత, మార్గదర్శనం చేత అవి కదలకుండా ఉన్నాయి తమ యొక్క పరిధిలో నుంచి. కానీ మానవుడు
ఇష్టానుసారంగా వెళ్తాడు, ఐచ్ఛికంగా చేసుకుంటాడు. అందుకోసం ఇవన్నీ కిలి విషయాలు వస్తాయి. ఇది జ్యోతిర్మానంగా ప్రకృతికి అనువైనటువంటి అనుసంధానం. ఈ జ్యోతిష్మానంతో ఏది ఎంతకాలం ఋతువు ఉండాలనో అంతేకాలం ఉంటుంది తప్ప ఎక్కువ కాదు. కానీ వెనక ముందు కావడానికి మాత్రం మానవుడు అనేది మాత్రం సిద్ధాంతం. ఋతుక్రమాలు కూడా మారుతాయి, మారడానికి కారణం మానవుడే. వీడు చేసేటువంటి కృత్యాల చేత అనావృష్టి కావడం, అతివృష్టి కావడం, తర్వాత నేను చెప్పానే శీతకాలానికి ఎండకాలం, ఎండకాలానికి వర్షకాలం, ఇటువంటి మార్పులు ఎందుకు రావడానికి వీడే కారకుడు. ప్రకృతి ఖనిజాలకు, ప్రకృతి సౌజన్యానికి విరుద్ధంగా వీడు మార్గం తీసినప్పుడు అవి మారుతాయి, అనేకములు మారుతాయి. ఇప్పుడు ఆకాశంలో ఎన్ని పదార్థాలను వీళ్ళు విడిచారు శాస్త్రజ్ఞులు, ఏమేమి అవి చేస్తున్నాయి, ఆకాశ మార్గంలో ఉండేటువంటి పదార్థాలు ఎన్ని చెడిపోతున్నాయి అనేటువంటి సంఖ్య లేకుండా పోయింది. అదేం చేస్తాయి, ఇది పూర్వంలో క్షమించాలి. ఇది పూర్వంలోనే ఒక మాట చెప్పారండి, శృతి వేదిక వైదహ శాస్త్రజ్ఞ ఏని గ్రంథం రాశారో ఒక మహానీయుడు. దాంట్లో ఏం రాశాడంటే, కలౌ పంచసహస్రాబ్దే వర్తతే వర్ణ శంకర తద్వత్ కురుతే కర్మ కలౌయా ప్రీతికారకై తద్వంశే సర్వతాశ్చైవ అరిష్టాన్ ప్రాసయస్తుది. యద్యత్ కర్మ ఇదే కురువే తత్తదా కలువందసి. కలియుగ ప్రవేశమైనక 5000 సంవత్సరాల తర్వాత ఇక్కడ అనేకములైన మార్పులు వస్తాయిరా అన్న, వర్ణ సంకరంతో మొదలు చేసుకొని అనేకమైనటువంటి మార్పులు వస్తాయి, వాళ్లే ప్రకృతికి వినష్టకారకులు అవుతారు అని ఒక మహానీయుడు ముందే రాసిపెట్టాడు. అంటే చెప్పే తాత్పర్యం ఏమనగా, దాన్ని కూడా మానవునికి హక్కు ఉంది, అధికారం ఉంది, మన విచార శ్రేణి ఉంది. అప్పుడు కూడా వాడు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశాలు ప్రకృతి ఇస్తుంది. దాని మార్గం కూడా వాళ్ళు చూపించారు. ఆ మార్గం ద్వారా వీడు వెళితే తప్పకుండా. ఇక జలములు స్వచ్ఛంగా ఉండాలంటే పారాలేవు, అంతేనా ఇంకేమైనా ఉంటుందా? లేదండి. గంగా జలములు కనీసపక్షంలో 3 నుండి 7 సంవత్సరాలని ఒకే దాంట్లో మూసిపెట్టినా చెడిపోదు, రుచిపోదు. ఏం కారణం? మీరు గాజు గ్లాసులో వేసినా, ఇప్పుడు వచ్చినాయి కదా ఈ రోజు, రేపు ప్లాస్టిక్లో వేసిన, తర్వాత లోహంలో వేసిన, మట్టి కుండలో వేసిన, చెడనే చెడవు, ఒక పురుగు కూడా కాదు. ఏంటి కారణం? ఏముంది ఇక్కడ? అంటే అనేక ఔషధ వనస్పతులపైన పార్కుంటూ వస్తుంది కనుక దాంట్లో కాదని చెప్పారు కదా బుద్ధిమంతులు, చెప్పారు విజ్ఞానవంతులు చెప్పారు.